ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఏంటంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. సో మీరు నా వీడియోస్ అన్నిటిని మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట, సర్చ్ చేయాల్సిన పని లేకుండా. ఇవాళ అయితే నేను నా శారీస్ కలెక్షన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. రీసెంట్గా తీసుకున్నాను నేను, అంటే ఒక 1 మంత్ అవుతుంది. స్టిచ్చెస్ కూడా ఇచ్చేసాను బ్లౌజెస్. సో వాటిని నేను మీతో మీకు నాకు నచ్చినవి నేను ఎలా సెలెక్షన్ చేస్తానో అవి కూడా చూడండి. మీరు నా సెలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా మీరు నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఇప్పుడైతే శారీస్ చూసేద్దాము, అండ్ మీరు ఎలా ఉన్నారో అనేది మాత్రం నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే శారీస్ అయితే చూసేద్దామని, ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఫస్ట్ శారీ అండి. సో ఇది ఇదేంటి అనంటే ఇది కొంచెం మెరూన్ ఇట్లా వచ్చిందండి క్లాత్. ఇది చూడండి, కొంచెం వెల్వెట్ లాగా అనిపిస్తుంది కానీ వెల్వెట్ కాదు, క్లాత్ ఇలానే ఉంటుంది. శారీ ఇది కింద అన్నమాట. సో ఇది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది, మనకి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. సో శారీ కంప్లీట్గా ఇలా వస్తుంది. సో కింద మాత్రం ఇలా ఉంటుందండి. సో ఇది పైన, ఇది పైన వస్తుంది. శారీ మొత్తం రన్నింగ్ అంతా ఇలానే ఉంటుంది. సో కింద వచ్చేసి ఈ మోడల్లో వస్తుంది అన్నమాట. ఇది నెట్ వచ్చేసి కొంచెం క్రీమ్ కలర్లో వచ్చింది. మనకి లోపల మాత్రం శారీ పెట్టుకుంటే మెరూన్ కలర్ వేసుకుంటే ఇది లుక్ అనేది కనబడుతుంది. దీని బ్లౌజ్ నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను, ఇది మాత్రం రాలేదండి. బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చింది, దానికి ప్యాచెస్ వచ్చేసి ఇలా వచ్చాయి అన్నమాట. ప్లెయిన్ బ్లౌజ్ ఇదే క్లాత్ బ్లౌజ్కి, ఈ క్లాత్ బ్లౌజ్ పీస్ వచ్చింది, దానికి బార్డర్ అనేది ఇది వచ్చిందనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి ఇది 1450 పడిందండి. ఇది 1450 పడింది. ఇది కరీంనగర్లో నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను అనమాట. సో ఇది నా ఫస్ట్ శారీ అనమాట. మీకు ఎలా అనిపించింది నా శారీ అనేది మాత్రం నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి, అంటే మరి అంత కాస్ట్లీ శారీలు ఏం లేవు నా దగ్గర, నా దగ్గర ఉన్న నేను రీసెంట్గా తీసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. సో నా సెకండ్ శారీ, నా సెకండ్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. ఇది ఇలా వచ్చింది. ఈ శారీ మొత్తం రన్నింగ్ అంతా ఇలానే వచ్చిందండి. కంప్లీట్గా గ్రీన్ కలర్ శారీ పైన రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, ఈ మోడల్లో వచ్చాయి చూడండి ఫ్లవర్స్. సో ఇలా వచ్చాయి అన్నమాట, మధ్య మధ్యలో అక్కడక్కడ చెమ్కీలు వచ్చాయి. సో బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది, శారీ యొక్క బార్డర్ ఇలా వచ్చింది. సో కంప్లీట్గా శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి, మొత్తం ఆల్ ఓవర్ అన్నమాట. ఈ శారీ కొంచెం పైన ప్లెయిన్గా వస్తుంది, పైన అంటే చూపిస్తాను అది కూడా. పైన వచ్చేసి ఇది కొంగు అనమాట, నేను చూపించిందంతా ఆల్ ఓవర్ కొంగు. శారీ మొత్తం రన్నింగ్ అంతా ఇలానే ఉంటుంది, ఇలా ఇలా అనమాట చూడండి, కింద ఇలా వచ్చింది కదా. సో పైన అంతా ఇలా ఉంటుంది అనమాట ప్లెయిన్గా. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి, బ్లౌజ్ మాత్రం బాగా వచ్చిందండి నాకు, ఇలా వచ్చింది బ్లౌజ్, ఇది ఇలా వచ్చింది బ్లౌజ్ గ్రీన్. ఇది వేరే శారీస్ పై కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 750, ఈ శారీ ప్రైస్ వచ్చేసి 750 రూపీస్ అనమాట. నెక్స్ట్ థర్డ్ శారీ. సో ఇదైతే నాకు చాలా ఇష్టం అండి శారీ, ఇది థర్డ్ శారీ. ఇది ఏం కలర్ ఉంది నాకు ఇంకా కరెక్ట్గా అర్థం కాదు, ఇది ఏంటి సిమెంట్ కలరా గ్రే కలరా ఇది ఏది అర్థం కాదు చెప్పడానికి కూడా. అందుకే ఇది శారీ తీసుకెళ్తేనే నాకు లైనింగ్ అవి ఇవి దొరికాయి అనమాట. నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి బార్డర్లో, ఇలా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి, టమాటా రెడ్ కలర్. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది, కొంచెం నెట్ యాడ్ అయిందండి కింద. ఈ మోడల్లో ఉంటుంది శారీ మొత్తం రన్నింగ్ మొత్తం కంప్లీట్గా ఇలానే ఉంటుంది, ఎక్కడ కూడా మధ్యలో బుటీస్ అనేటివి ఏమీ రాలేదు. సో చూడండి నేను చూపిస్తాను, శారీ మొత్తం ఇలానే వచ్చింది చూడండి. ఈ మోడల్ శారీ మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది, కొంగు కూడా ఇలానే ఉంటుందండి, కొంగు కూడా ఇలానే ఉంటుంది, ఏమాత్రం చేంజ్ ఉండదు, ఇలానే ఉంటుంది చూడండి. సో ఈ శారీ వచ్చేసి నాకు 500 రూపీస్కి వచ్చింది, 500 రూపీస్కి వచ్చింది. ఇది ఎక్కడ తీసుకున్నానంటే సిర్సిలాలో వైష్ణవి షాపింగ్ మాల్లో తీసుకున్నాను నేను, మొన్న రీసెంట్గా తీసుకున్నాను, ఒక 10 డేస్ కింద తీసుకున్నాను ఇది సిర్సిలాలో. అందులో ఆఫర్ పెట్టాను అనమాట, చాలామంది వెళ్ళారు నేను కూడా వెళ్ళాను. సో నాకు నచ్చింది నేను పర్చేజ్ చేశాను అనమాట. ఇది నా థర్డ్ శారీ. సో దీనిపైనకి బ్లౌజ్ వచ్చేసి
దీనిపైన బ్లౌజ్ ఇలా వచ్చిందండి. దీనిపైన బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది చూడండి. సో దీనిపైన బ్లౌజ్, సో ఇలా బార్డర్ వచ్చింది, సింపుల్గా వచ్చిందనమాట. సో ఈ బ్లౌజ్ అండ్ దీనికి నేను డోరీస్ పెట్టించుకున్నాను అనమాట, కొంచెం ఇలా ప్లెయిన్. ఇంకా నా ఫోర్త్ శారీ వచ్చేసి రెడ్ కలర్. నాకు రెడ్ కలర్ అంటే బాగా ఇష్టం అండి, చాలా ఇష్టం. రెడ్ అండ్ బ్లాక్ ఎన్ని శారీస్ తీసుకున్నా కూడా నాకు అవి ఇంకా కొంటూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఇదైతే క్యూట్ శారీ, ఇదైతే నాకు చాలా 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 ఇష్టమైన శారీ. ఇది పార్టీ వేర్ కానీ నైట్ వేర్ కానీ పెళ్ళిళ్ళకి కానీ పెట్టుకున్నారనుకోండి సూపర్ ఉంటుంది శారీ. సో ఇది కూడా హెవీగా వచ్చింది, ఇది కూడా నాకు 500 రూపీస్కే వచ్చిందండి. ఇది నమ్మబుద్ధి కావట్లేదు కానీ 500 రూపీస్కే వచ్చింది. సో ఈ శారీ వచ్చేసి ఇలా అక్కడక్కడ డిజైన్ వచ్చిందనమాట. సో కంప్లీట్గా శారీ ఇలానే వచ్చింది. సో ఇదేంటంటే కిందికి బార్డర్ అనమాట, కిందికి పైనకి సేమ్ వచ్చింది, పైన మాత్రము చిన్నగా వచ్చింది అనమాట బార్డర్. చిన్నగా అంటే సో ఇలా వచ్చింది పైనకి. సో ఇది కిందికి ఇలా వచ్చింది, కిందికి మాత్రమే ఇది కొంగు అనమాట. కిందికి అనేది ఇలా వచ్చింది శారీ. అండ్ దీనిపైన బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందని, దీనిపైన బ్లౌజ్ ఇలా వచ్చింది. సో కొంచెం డిజైన్గా వచ్చింది అన్నట్టు. ఇది ఇది ఆరెంజ్ కలర్ క్లాత్ పైన సిల్వర్ కలర్ జరీతో వచ్చింది వర్క్. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది. ఆ ఒక్క బ్లౌజ్ మాత్రం ఇంకా ఇవ్వలేదన్నమాట నాకు, అది కాలేదు అనేసి. ఇంకా నా ఫిఫ్త్ శారీ వచ్చేసి ఇదండి, నా ఫిఫ్త్ శారీ. ఇది కూడా సూపర్గా ఉంటాయండి. అంటే నా శారీస్ అంత కాస్ట్లీతోనే నేను తీసుకోను, జస్ట్ సింపుల్గానే కట్టుకుంటాను అనమాట. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా 500, కానీ ఇది కాదు. నేను ఇంతకుముందు చూపించిన రెడ్ కలర్ శారీ 500 రూపీస్, అది అంతకుముందు చూపించిన గ్రే కలర్ ఉంది కదా, అవి రెండు కూడా వైష్ణవి షాపింగ్ మాల్లో తీసుకున్నాను. 500 100కి 1000కి 2 శారీస్ ఆఫర్లో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఆరెంజ్ అండ్ బ్లూ కలర్లో శారీ. సో చూడండి, ఇది కూడా శారీ మొత్తం రన్నింగ్ ఇలాంటి బూటీస్ వచ్చాయన్నమాట, ప్రింటెడ్ ఇలా గోల్డ్ కలర్ ప్రింటెడ్ బూటీస్ వచ్చాయి. శారీ మొత్తం కంప్లీట్గా ఇలానే ఉంటుంది, మొత్తం పళ్ళు కొంగు అంతా ఇలానే ఉంటుంది. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో చూడండి శారీస్ ఇలా ఉన్నాయి. దీనికి బ్లౌజ్ కూడా రన్నింగే వచ్చిందండి. అయితే నేను దీనికి ఈ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను వర్క్ చేయించుకుందామని. ఇంకా దీంట్లో బ్లౌజ్ పీస్ కూడా నేను కట్ చేయలేదు అనుకుంటున్నాను అలా అవుతుందని. సో ఈ శారీ చూడండి, ఇది వచ్చేసి ప్రైస్ ట్యాగ్ దీనిపైన ఉందండి, నేను ఏం కట్ చేయలేదు దీని ప్రైస్ ట్యాగ్. సో ఇదేంటంటే లలిత కళ షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఒక్కసారి మీరు చూడండి లలిత కళ. సో ప్రైస్ వచ్చేసి 950 రూపీస్కి తీసుకున్నాను, 950. ఇది సెల్ఫీలో చూపిస్తున్నాను కానీ కాబట్టి మీకు రివర్స్లా కనబడుతుందండి. సో 950 రూపీస్కి తీసుకున్నాను ఇది లలిత కళ సిరిసిల్లలో. ఇది మనకి ఇంకా లాస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట, డార్క్ గ్రీన్ కలర్. ఇది డార్క్ గ్రీన్ కలర్ అండ్ వీటికి కుచ్చీలు ఇలా వచ్చే శారీకి. శారీ మొత్తం కంప్లీట్గా ఇలానే ఉంటుందండి చూడండి, ఈ మోడల్లో ఉంటుంది శారీ మొత్తం. ఇలా మొత్తం గోల్డ్ కలర్ జరీ వచ్చింది, బార్డర్ ఇలా వచ్చింది. ఇంకా దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చింది కానీ నేను వర్క్ చేసుకున్నాను అనమాట. ప్లెయిన్ పాటుల్లో క్లాత్ తీసుకుని దీనికి నేను ఇక్కడ బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేసుకున్నాను చూడండి. ఇది నేను నా హ్యాండ్తో చేసుకున్నాను అనమాట. సో ఈ మోడల్లో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో మిర్రర్స్తో చేసుకున్నాను, థ్రెడ్ అండ్ మిర్రర్స్. ఇది బాల్ చైన్ అనమాట, ఈ మోడల్లో తీసుకొని నేను చేసుకున్నాను హ్యాండ్స్కి ఇలా. సో దీనికైతే సూపర్గా మ్యాచ్ అయింది. ఇది కూడా పెళ్ళిలో కట్టుకుంటే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 1100 రూపీస్. సో ఇంతటితో నా శారీస్ కలెక్షన్ అనేది, ఈ నేను జస్ట్ ఈ 2 మంత్స్లో తీసుకున్న శారీస్ నేను చూపించాను అనమాట. సో నా శారీస్ కలెక్షన్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇంకా మీకు ఇంట్లో ఏ శారీ అనేది మీకు చాలా నచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మిస్ అవ్వద్దండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.